జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొబ్బేపల్లి వివిధ జీవుల్లో విసర్జన ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం మొదట ఏక కణ జీవులు ఏకకణ జీవుల్లో ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉండవు అమీబా పారమేషంలో సంకోచ రిక్తికల ద్వారా కణ ద్రవాభిసరణ ద్వారా విసర్జన జరుగుతుంది ఫోరీఫెరా జీవులలో ప్రతి కణము నుండి నీటి ప్రసరణ ద్వారా నీరు ప్రవ నీటి ప్రవాహంతో పాటు విసర్జన పదార్థాలు కూడా వెలుపలికి విసర్జించబడతాయి మీరిప్పుడు స్పంజీలలో నీటి ద్వారా జరిగే విసర్జన్ని గమనిస్తున్నారు ప్లాటీహెల్మెందిస్ నిమ్యాటి హెల్మెదిస్లో మొదటిసారిగా విసర్జన విసర్జక అంగాలు ఏర్పడ్డాయి వీటిని కణాలు అంటారు ఈ కణాల ద్వారానే ఈ పురుగు లాంటి జీవుల్లో ప్లేనేరియా లాంటి జీవుల్లో విసర్జన జరుగుతుంది అనిలెడ వాన పాము లాంటి జీవుల్లో వృక్కము లేక నెఫ్రీడియా అనే అంగాలుంటాయి వీటి ద్వారా వ్యర్థ పదార్థాలు శరీరం వెలుపలికి విసర్జించబడుతూ ఉంటాయి ఆద్రోపాడా వర్గానికి చెందిన కీటకాల్లో ముఖ్యంగా మాల్ఫీజియన్ నాళికలు లేక హరిత గ్రంథులు కూడా ఉంటాయి ఈ మాల్ఫీజియన్ నాళికలు జీర్ణ వ్యవస్థకి అంటుకొని ఉంటాయి మీరు ఇప్పుడు బొద్దింక డిసెక్షన్లో కూడా ఈ మాల్ఫీజియన్ నాళికల్ని గమనించవచ్చు మొలస్కా జీవుల్లో మెటానెఫ్రీడియా అనే వృక్కాలు ఉంటాయి అంటే అనిల్డా కన్నా కొంచెము సంక్లిష్టత చెందినటువంటి మెటానెఫ్రీడియాలు ఉంటాయి ఈ నెఫ్రీడియాల ద్వారా విసర్జన జరుగుతుంది నత్తలో మీరు మెటానెఫ్రేడియాని గమనించవచ్చు ఎఖైన డెర్మిటాలో జలప్రసరణ వ్యవస్థ ఉంటుంది ముఖ్యంగా స్టార్ ఫిష్లు గమనించినట్లయితే జలప్రసరణ వ్యవస్థ అనేది ఉంటుంది ఈ జలప్రసరణ వ్యవస్థ ద్వారానే శరీరంలోని వ్యర్థ పదార్థాలని బయటికి పంపిస్తూ ఉంటుంది ఈ విధంగా వెన్నెముక లేని జీవుల్లో విసర్జన జరిగితే సరీసృపాలు పక్షులు క్షీరదాల్లో ప్రత్యేకంగా మూత్రపిండాలు అనేవి ఏర్పడతాయి ప్రతి మూత్రపిండంలో మిలియన్ల కొద్దీ నెఫ్రాన్లు అనేవి నాళికలు అనేవి ఉంటాయి వీటి ద్వారా యూరియా యూరిక్ ఆమ్లము అమోనియా లాంటి వ్యర్థ పదార్థాలని శరీరం నుండి బయటికి పంపించటం జరుగుతుంది ఈ మూత్రపిండాలు రక్తాన్ని వడబోసి వ్యర్థ పదార్థాలని శరీరానికి వెలుపలికి ప్రత్యేక అంగాల ద్వారా బయటికి పంపిస్తాయి